మజాక్ అయిపోయినట్టుంది పోలీసులకు. పోలీసులు ఎవరినుంటే దయచేసి మీరు మీ డీజీపీ గారు కానీ ముఖ్యమంత్రికి కానీ కేంద్ర హోం మంత్రి కాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా ఓపిక కూడా మాకు కూడా ఓపిక నశిస్తున్నది. మాకు మేము చాలా సందర్భాల్లో రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ కలుస్తాము అని శాంతియుతంగా చట్ట పరిధిలో న్యాయపరంగా దరఖాస్తులు పెడితే మాకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మేము ఇందిరా పార్కే పరిమితం అవుతున్నాం. ఇది మాకు ఒక అగ్ని పరీక్షనే. మాకు గాని నాయకులకు గాని కార్యకర్తలకు మాకు ఒక అగ్ని పరీక్షనే. ఈ పరీక్ష కూడా ఒక హద్దు ఉంటదిగా దీనికి కూడా. అంటే కాంగ్రెస్ వాళ్ళు కదా దరఖాస్తులు పెడతారు కదా, ఇక వీళ్ళు ఈయనే కూర్చుంటారు, ఈయన బాధగా ఈయన స్పీచ్లు ఇస్తారు పోతారు కదా అని పోలీసులు కూడా అనుకోవచ్చు, ముఖ్యమంత్రి డీజీపీ గారు కూడా అనుకోవచ్చు. కానీ ఒక్కరోజు తప్పకుండా విశ్వరూపం చూపెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సభ అధ్యక్షుల వారికి చెప్తున్నా ఇప్పుడుగా, ఇక మీటింగులు పెట్టి అందరితో మాట్లాడించు బంద్ చేసేయండి. వీడికి ఇది రియాక్షన్స్ ఓకే. కేంద్ర ప్రభుత్వము చాతగాని ప్రభుత్వం. సోదరులారా కార్యకర్తలారా, నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఈ దేశ ప్రజలు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, రాజకీయం ఏ కోణంలో నడుస్తున్నది, రాజకీయం ఎట్లా ఉన్నది, ప్రజలు ఎట్లా బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో, దీని మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ ఈ రోజు మోడీ చాతగని తనని, కేసీఆర్ చాతగని తనని, అట్లాగే అమిత్ షా చాతగని తనని మన ఫోన్ ట్యాప్ చేసి బలహీనంగా మనల్ని పోలీసులను అడ్డం పెట్టుకుని మనల్ని అరికట్టేదానికి ఈ కుట్ర జరుగుతున్నది. ఇదంతా కూడా ఇది చాతగాని ప్రభుత్వం. ఈ యొక్క మోడీ, ఈ యొక్క అమిత్ షా, ఈ యొక్క కేసీఆర్ ఈ రోజు ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటే పోరాడే అవకాశం లేకుండా ప్రజా సమస్యలు బయటికి రాకుండా ఈ రోజు పోలీసు అనే ఒక వ్యవస్థతో అనగదొక్కే ఒక కార్యాచరణ ఒక కార్యక్రమం జరుగుతున్నది. దీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సరే వాస్తవాన్ని కూడా చెప్పాలంటే చాలా సమయం అయింది, నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడలేను. మాట్లాడదామన్నా ఈ వాన పడుతున్నది, అందరు ఇబ్బందులలో ఉన్నారు, సమయం తీసుకోను. మళ్ళా సమయం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది మళ్ళా మాట్లాడతా. దయచేసి మీరందరూ కూడా ఇక ఇప్పుడు ఈడికెంచి మనము రాజభవన్కు పోవాలి. ఇప్పుడే నిరంజన్ గారు పెద్దలు చెప్పారు, పోలీసు అధికారులారా మేము ఇంకొక అరగంట టైం ఇస్తున్నాం మీకు, ఇంకా హాఫ్ అన్ అవర్ పోలీసులకు మేము టైం ఇస్తున్నాం. ఎవరైనా ఉన్నతాధికారులు ఇక్కడ ఉంటే దయచేసి మీ డీజీపీ తోటి మాట్లాడండి. మీరు కాని మాకు అంబేద్కర్ దగ్గరికి పోయి వినతి పత్రం అవకాశం ఇస్తారా? మీరు ఇవ్వరా? ఒకవేళ ఇవ్వకపోతే, ఎందుకంటే ఇక మేము దరఖాస్తులు పెట్టి తగాయించిపోయినాం మేము కూడా. మీరు ఇమ్మీడియట్లీ నేను ఇక్కడ మైక్ పెట్టాగానే మీ మీటింగ్ డీజీపీకి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఆర్డర్ చేస్తున్నది మీకు. ఈడ భయపడేది లేదు, జంకేది లేదు, ఎవరికి భయపడేది లేదు. మేము ప్రభుత్వాన్ని చూసినాం, మా దగ్గర కూడా మీరు సైలెంట్లు కొట్టే రోజులు చూసినాం. ఏ పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వము కేసీఆర్ ఆడుతున్నదో, రేపు మా ప్రభుత్వం వచ్చినాక అదే పోలీసులతో మీ ఆట ఆడిపిస్తాం మేము కూడా. మేము మా సమావేశం పూర్తి అయ్యే లోపల మీ అధికారులారా పోలీసు స్పీచ్ ఇచ్చుడు కాదు ఇది. నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఏదో స్పీచ్లు ఇస్తారు కదా, బ్రేకింగ్ కాదు ఇది. నేనే ఇప్పుడు ముందు బయలుదేరుతున్నాయ్యా. అంజన్ కుమార్ వడ్డు డీసీ కాదు ఇక్కడ. దయచేసి
దయచేసి మాకు అంబేద్కర్ దగ్గర ఆ రాజ్యాంగ నేత కాలు మొక్కి ఆయనకు దరఖాస్తు ఇచ్చుకుంటాం. ఆ అవకాశం పోలీస్ అధికారులు ఇప్పుడు ఇవ్వకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో నో ఇక్కడ మేము ఎవరాస్తున్నాం, మేము అక్కడ దాకా పోతాము, మాటిస్తున్నాం పోతాము, మీరు అక్కడ అరెస్ట్ చేసుకోండి, కాదంటలేము మేము. మీరు కానీ కోఆపరేట్ చేయకపోతే వచ్చేసారి ఈ యొక్క కార్యక్రమం ఇందిరా పార్క్ కాదు, గవర్నర్ ముట్టడి కార్యక్రమం పెడితే డైరెక్ట్ గా గవర్నర్ భవనమే ముట్టడిస్తాము. మీరు నలుమూలల పోలీసు యంత్రాంగం ఎంత పెట్టినా సరే మేము ఈసారి నెక్స్ట్ అల్టిమేటం గవర్నర్ బంగ్లాగా చేరుకుంటాము. మీ పోలీసులు జిల్లాలలో ఈరోజు చాలా మంది కార్యకర్తలు వచ్చేవాళ్ళు ఎక్కడ దగ్గర ఆపేసారు. కాబట్టి సోదరులారా, ఇక మీరు ఇంకా అరగంటలో సమావేశం ముగుస్తుంది, మేమందరం ఫీల్డ్ లో ఉంటాము. ఇక న్యూక్లియేటర్ పీక్లేటర్ లేవు, శాంతి యుద్ధంగా అంబేద్కర్ ఈ యుద్ధం ఆ పోలీసులతోటి ఈరోజు చేర్చుకుందాం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ మేము నేను పోలీసు అధికారులకు సలహా సూచన కూడా ఏం చేస్తున్నానంటే, అంటే మీ సెక్షన్ లో మా మీద ప్రయోగం చేసి మమ్మల్ని జైళ్లలో పెడితే వీళ్ళందరూ ఎక్కడ దగ్గర ఆగిపోతారనే ఒక భ్రమ కూడా మీకు ఉండొచ్చు. సరే, కానీ ఒక విషయం సీరియస్ గా తీసుకోండి దయచేసి. అధికారం ఎప్పుడు ఒకరికి ఎవరి సొత్తు కాదు, ఒకరి సొత్తు కాదు, అటు అవుతుంటాయి. గతంలో పోలీసున్న వ్యవస్థ వేరు, ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ వేరు. ఇప్పుడు కొంతమంది పోలీసు అధికారులు మరీ వరస్ట్గా వ్యవహరిస్తున్నారు, అది చాలా బాధాకరము. కానీ నెక్స్ట్ మేము రాజ్భవన్ దరఖాస్తులు ఇచ్చుడు పనిచేసి మేము ఏదైతే ముట్టడి చేస్తున్నామో ఆ రోజు మాక్సిమం ఎంత 45 రోజులు కాదంటే 3 నెలలు. నేనైతే చెప్తున్నా కదా, 3 నెలలు జైల్లో పెట్టినా సరే ఈసారి మా ప్రతాపం ఏదో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే బలాబలం చూపెడతాం ఈసారి.